కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండంత కుటుంబ ఘనత కలిగిన చరిత్ర వారిది. తాత తండ్రి తెలుగుగడ్డపై ఖ్యాతి గడించారు. ఉన్నత చదువులు చదివిన అపార జ్ఞానవంతుడు, విద్యావంతుడు, అధ్యాపకుడు, పరిశోధకుడు, అన్నిట్లో ఆల్రౌండర్ వెరసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. బీజేపీ కూడా దేశానికో రాష్ట్రానికో ద్రోహం చేస్తే తప్పనిసరిగా నేను బయటకు. ఆయన ఎంపీ పదవిలో ఉండగానే అమెరికా పేటెంట్ వరించింది. బహుశా ఇలాంటి అరుదైన గౌరవం ఆయన ఒక్కడికే చెల్లుతుందేమో. ప్రస్తుతం 2024లో రాబోయే ఎంపీ లోక్సభ ఎలక్షన్స్ లో చేవెళ్ల నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీని బలంగా చేసే అవసరము ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి. పార్టీని బలంగా చేయాలి. కొంతమంది అనుకుంటారు మేము ఆల్రెడీ బలంగా ఉన్నాము, ఇంకేమి చేయాలి, జస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ పోవాలి. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆహ్వానం మేరకు కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో 75,000 ఓట్లకు పైగా తేడాతో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. విద్యుత్ పునరుద్ధరణ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా సంఘం కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2018లో కోర్ట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు. 2018 నవంబర్లో తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. తర్వాత 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం 2022 జూలై 3న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంకా చాలా సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవతావాదిగా మంచి పేరు పొందారు. తండ్రి గారి పేరిట మాధవరెడ్డి ట్రస్ట్కి ధర్మకర్తగా ఉండటంతో పాటు హైదరాబాద్ 10K రన్ని నిర్వహిస్తూ ఉంటారు. తాతగారి పేరు మీద విద్యా సంస్థలు స్థాపించి నడిపిస్తున్నారు. చేవెళ్ల ఫార్మ్స్ స్థాపించి వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ మత్స్యకార వృత్తుల కోసం ఉచిత బోట్లని అందిస్తున్నారు. ఇక కరోనా సమయంలో నియోజకవర్గంలో శానిటైజర్ల స్ప్రే వాహనం ఏర్పాటు చేయటం, ఉచిత వెంటిలేటర్స్ ఏర్పాటు చేయటం, వృత్తి ఉద్యోగం చేసుకునే డ్రైవర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వారికి సహాయాలు అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న పలు ప్రాజెక్టులపైన మెరుగైన తాగునీరు కోసం పరిశోధనలు జరిపిస్తున్నారు. ఇంకెన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. ఇక విశ్వేశ్వరరెడ్డి గారి నేపథ్యం చూస్తే 1960 ఫిబ్రవరి 26న తండ్రి గారు కొండా మాధవరెడ్డి గారు బొంబాయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, హైదరాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కొత్త ఢిల్లీలోని చిన్న రాష్ట్రాల సమాఖ్యలో సభ్యుడు. మాధవరెడ్డి అనేక జాతీయ న్యాయవాద సంఘాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, సాంఘిక, సామాజిక సంస్థల్లో ప్రముఖమైన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. వారి తల్లిగారు జయలలిత. విశ్వేశ్వరరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జన్మించారు. విశ్వేశ్వరరెడ్డి తాతగారు కొండా వెంకటరంగారెడ్డి తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రంగారెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రి పదవి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా రంగారెడ్డి పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టారు. విశ్వేశ్వరరెడ్డి గారి విద్యాభ్యాసం హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో స్కూలింగ్, మద్రాసు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత అమెరికాలో ఎంఎస్ చదివారు. ఇక ఆయన చదివిన విశ్వవిద్యాలయంలోనే న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్జేఎస్ఎక్స్ కౌంటీ కాలేజ్ నెట్వర్క్లలో కొన్నాళ్ళు అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత విశ్వేశ్వరరెడ్డి సాఫ్ట్వేర్ వ్యవస్థాపకులు, కోటా రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించారు. అనేక ఐపీఆర్ యొక్క క్రియేషన్స్లో పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సిరెడ్డి కుమార్తె సంగీతారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమారులు ఆనందిత్, విశ్వజిత్, విరాజ్ ఉన్నారు.